హలో ఫ్రెండ్స్, టెక్ ప్రపంచానికి స్వాగతం. గిఫ్ ఫార్మాట్ వీడియోస్ చాలా పాపులర్. నార్మల్ ఫొటోస్ టెక్స్ట్ కన్నా ఇవి చాలా బాగుంటాయి, అందుకే చాలా పాపులర్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాట్సాప్లో నార్మల్ వీడియోస్ని యానిమేటెడ్ గిఫ్ ఫార్మాట్లో ఎలా పంపాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను నా వాట్సాప్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక ఏదైనా ఒక కాంటాక్ట్ని ఓపెన్ చేయండి. చాట్ హిస్టరీని ఓపెన్ చేసి ఇక్కడ మీకు అటాచ్మెంట్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక వీడియో ఉంది నాకు, రీసెంట్ వీడియో, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది ప్లేస్ చేసి చూద్దాం. ఇది నార్మల్ వీడియో, ఒక 8 సెకండ్స్ వీడియో, 2 MB సైజ్ ఉంది. ఇక్కడ మనకి ఈ బార్ కనిపిస్తుంది కదా రెక్టాంగిల్లో, అదేంటంటే ట్రిమ్ టూల్ ఫ్రెండ్స్. సో అది మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకొని మీ వీడియోని మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కొంచెం ట్రిమ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ రైట్ టాప్ కార్నర్లో వీడియో అండ్ జిఐఎఫ్ ఫార్మాట్ ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఇక్కడ నేను బటన్ దాన్ని ట్యాప్ చేయగానే వీడియో ఫార్మాట్లో నుంచి గిఫ్ ఫార్మాట్లోకి మారుతుంది. అలా ఫార్మాట్ మారాక ఇప్పుడు సెండ్ చేయండి. సెండ్ చేసినాక మీరు మళ్ళీ చూడండి, ఇక్కడ ఇప్పుడు అది జిఐఎఫ్ ఫార్మాట్ అని చూపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసి ప్లే చేసి చూడండి, కంటిన్యూస్గా ప్లే అవుతుంటుంది, ఎందుకంటే అది జిఫ్ ఫార్మాట్ కాబట్టి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మీరు మీ మొబైల్లో ఉన్న వీడియోస్ని నార్మల్ వీడియోస్ కాకుండా జిఫ్ ఫార్మాట్లో పంపినట్టయితే క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా, ఎమోటివ్గా కూడా ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఒక మంచి ట్రిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.